కూల్చివేతను కొనసాగిస్తున్న హైడ్రా తాజాగా రాయదుర్గంను టార్గెట్ చేసింది. రాయదుర్గంలోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతుండగా స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో అధికారులు స్థానికుల మధ్య వాగ్వాదం జరుగుతుంది. కోర్టులో పెండింగ్ ఉంది అన్న, నడి రోడ్డుపైకి వచ్చేసాం, ఇక మాకు దిక్కెవరు అని బాధితులు గొంతులు చించుకున్న హైడ్రా తగ్గడం లేదు. ఉద్రిక్త మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తూనే ఉంది. ఇల్లీగల్లీ ఏ లోక్ జో హై డిస్పోజెస్ కరనా చా రహే జీ యే పూరా ఘర హై ఆప్కా యే పూరా మేరా ఘర హై యే హమ్ లోగ్ 80 సాల్ సే యహాన్ పర్ ఘర మే రహతే మేరే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యహాన్ పర్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ కే థే 1943 మే మినిమం మా ఇంటికి 7 o'clock కి వచ్చి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, రెవెన్యూ ఆఫీషియల్ నాట్ హైడ్రా, ఇంకొకటి టీఎస్టీపీసీ వాళ్ళు, టీఎస్ఎల్ఆర్పిసి వాళ్ళు, లిట్కే వాళ్ళు వచ్చి పోలీస్తో సహా వచ్చి మా ఇల్లు డిమాలిష్ చేసి 7 o'clock వితౌట్ ఎనీ నోటీస్, మాకు ఏం నోటీస్ ఇవ్వలే ఏం చేయలే, వచ్చి డిమాలిష్ చేసేసి. మా ల్యాండ్ ఏమో 37 acres 8 gunta house ల్యాండ్, సర్వే నెంబర్ 1241 రాజీర్ పైగా విలేజ్ లా, హౌస్ నెంబర్ 577 మాది. ఈ ప్రైవేట్ పట్టాలే, నాట్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. ఈ ల్యాండ్ లో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 1942 లో జగన్ ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి ఉంది హైదరాబాద్ టెమరీస్. అప్పటి నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, 80 years నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. మాకు ఏమో 3 years నుంచి మాకు చాలా టార్చర్ పెట్టింది జయేష్ రంజన్, ఇంకొకటి శ్రీనివాస్ నాయక్, టిక్టాక్ ఎండి. ఇక్కడ వీళ్ళేం చేశారంటే వీటి మాల్ కడతామని ఒక ప్రపోజల్ చేశారు, టెండర్ నోటిఫికేషన్ కాల్ చేశారు, టెండర్ ఏమో ముంబైలా కలకత్తాలో చేసి వితౌట్ సర్వే నెంబర్ మెన్షన్ చేసి ల్యాండ్ అలాట్ చేశారు. ఆ దాని మీద నేను హైకోర్టు కేసు వేసిన, వేరే కేసుల కింద నాకు స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. మార్నింగ్ డిమాలిష్ చేస్తామని నేను వాళ్ళ అధికారులకి చెప్పిన, సార్ మాకు స్టేటస్ కో ఆర్డర్ లేదు, మీరు ఎట్లా డిమాలిష్ చేశారంటే వాళ్ళు ఒకటే చెప్పి, సార్ మీరు ఏమైనా ఉంటే కంటెంప్ ఫైల్ చేసుకో కోర్టులో ఉంటుంది. రాయదుర్గం సిఐ ఇంకొకటి వేసింది, ఇద్దరు అట్లనే చెప్తారు. నేను సార్ వాళ్ళకి ఏమైనా వీక్షణ ఆర్డర్ ఉంటే, వాళ్ళకి డిమాలిష్ ఆర్డర్ ఉంటే చూపించమంటే, వాళ్ళు ఏం ఆర్డర్ చూపించలే, మాకు మా ఎంటైర్ ఫ్యామిలీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టేసారు. పెట్టిన తర్వాత మొత్తం ఇల్లు డిమాలిష్ చేసేసారు. మాది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 7 o'clock ఇట్లా చేస్తారా సార్? మాకు కోర్టుల కేసు పెండింగ్ కదా, ఇది నాట్ గవర్నమెంట్ అండి, ఇది ప్రైవేట్ పట్టాలని మాది. 80 years నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. దీని తర్వాత నేను హైకోర్టులో కేసు వేస్తే టీఎస్పీసీ మేనేజర్ వేణు మాధవ్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి ప్రిన్సిపల్, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మీతోని అన్ఆఫీషియల్ గా కలవాలి, కలవమంటే నేను చెప్పిన సార్ కోర్టుల కేసు అని వచ్చి నేను కలవా, ఏమైనా ఉంటే ఆఫీషియల్ గా నాకు లెటర్ సెండ్ చేయండి, నేను వచ్చి కలుస్తానని చెప్పిన. అదే వాళ్ళు నాకు ఆఫీషియల్ గా లెటర్ సెండ్ చేశారు. నేను ఆ లెటర్ తీసుకొని సెక్రటరీకి ఇప్పిస్తే సెక్రటరీ పోయినా, పోయి జయశంకర్ సార్ దాన్ని కలిసిన, కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటే చెప్పారు, నాకేం చెప్పకు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 500 crore ఫండ్ వచ్చినాయి మాకు, మేము ఇంటి మాకు కట్టాలా. నేను చెప్పిన సార్ మీరు గవర్నమెంట్ ల్యాండ్ కట్టండి, ఇది ప్రైవేట్ ల్యాండ్, కోర్టుల కేసు అనిస్తుంది, కోర్టు ఏం మనకి ఆర్డర్ వస్తుంది దానికి ఆయన మాస రెడీ అని చెప్పిన. అయితే ఒకటే చెప్పి, నీకు 50 crore క్యాష్, 1 acre ల్యాండ్ ఇస్తా, నువ్వు మొత్తం పొజిషన్ తీసి వెళ్ళిపోయి చెప్పి. నేను సార్ నేను చెప్పిన కోర్టులో కేసు అనుకుంటుంది, నేను కోర్టు ఏదో నా ఫేవర్ అయితే మాకు వస్తుంది, నీ ఫేవర్ అయితే నీకు వస్తుంది అని చెప్పిన. చెప్తే ఒకటి చెప్పి, తుమ్మ సార్ వేసింటా చెప్తే మాకు బే రైసే తర గడ్డి రోడ్ పే తర్వాత తూ సుంటా అని ఇట్లా చెప్పింది నాకు. చెప్పిన తర్వాత నువ్వు వచ్చేసిన, వచ్చిన తర్వాత ఇది జరిగింది నాకు.